గుడ్ మార్నింగ్ గండి. మార్నింగ్ లేవు గానే చెప్ప. ఏంటినా, నేను గదిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా వంక అస్సలు చూడట్లేరు. కావాలని చేస్తున్నారా లేక నిజంగానే మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారా? నాతో ఏమైనా చెప్పాలా? మీరు ఏదైనా చెప్తే వింటాను. నేనేం చెప్పాలి? నన్ను చూసి చెప్పండి. ఏం చెప్పాలి? నన్నంటే అది ఏది? మీకేం తెలియట్లేదా? ఏం తెలియాలి? మీకేం కనిపించట్లేదా? అంతా ఆస్టీస్గా ఉంది కదా. లేదు, కొత్తగా ఉంది. మీ కళ్ళు పని చేస్తున్నాయా? Excuse me. Are you okay? మీరు బానే ఉన్నారు కదా. చూస్తూనే కదా బాగున్నానో లేదో తెలుస్తుంది. ఏమైంది మీకు? మీకేమైంది? నాకేమవుతుంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి నిన్నొకలా ఈరోజు ఇంకొకలా ఉన్నారు? నిన్న ఎలా ఉన్నాను ఈరోజు అలాగే ఉన్నాను. లేదు, నిన్న మీరు వేరు, ఈరోజు వేరు. సారీ, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. మమ్మీ, బన్నీ అయినా నా చీర గురించి చెప్పాలి. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ. మార్నింగ్ మమ్మీ. ఇది చెప్పడానికి వచ్చావా? మార్నింగ్ ఎప్పుడు గుడ్ మార్నింగ్ కదా చెప్తారు. ఇంకేం చెప్పాలనిపించట్లేదా? ఏం చెప్పాలి? సరిగ్గా చూసి చెప్పు. ఏం చూడాలి? హోంవర్క్ చేసావా? హాలిడేస్ ఇంకా ఉన్నాయి కదా మమ్మీ, తర్వాత చేస్తాను. మరి నిన్నెందుకురా అంత తొందర పెట్టి స్టేషనరీ కొనిపించుకున్నావు? ఉంటే ఏమైంది మమ్మీ, ఇంట్లోనే ఉంటాయి కదా. బ్రష్ చేసావా బన్నీ బాబు? చెయ్యాలి. వెళ్ళి చెయ్యి. ఫస్ట్ నువ్వు టిఫిన్ చేయి, తర్వాత నేను బ్రష్ చేస్తాను. తిను నాన్న, బాగా తిను. నీకు అదే పని కదా, నేనేమో ఎప్పుడు ఫోన్లో ఉంటారు, నువ్వేమో బ్రష్ చేసి తింటూ ఉండు. మీ ఇద్దరికి వేరే పని లేదు కదా. వసు గారు, ఏంటండి మీ బాధ? కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ ఏ విషయం చెప్పట్లేదు. బయటకు వెళ్తేనేమో అన్ని కనిపిస్తాయి, ఏవేవో చెప్తారు. మమ్మీ గుర్తొచ్చింది, నీకు చెప్పాలి. అమ్మయ్యా, వీడికి అర్థమైంది అనుకుంటా. చెప్పు బన్నీ. ఈరోజు నాకు పెసరెట్ ఉప్మా కావాలి, అందులో కల్లం పచ్చడి కూడా కావాలి. పెసరెట్టు
పెసరు టుక్మా కావాలా నాన్న? ఆ అల్లం పచ్చడి కూడా కావాలా? చేస్తాను, చేసి పెడతాను. అందుకే కదా ఉన్నాను. నాకు రోటి పచ్చడి కావాలండి. ఈ ఫోన్ ని రోట్లో వేసి పచ్చడి చేయాలి. ఏంటండి అన్నారు? రోటి పచ్చడి కావాలన్నారు కదా, రోట్లో వేసి పచ్చడి చేస్తాను. మమ్మీ అదే చేత్తో గారెలు కూడా చేస్తావా? చేస్తాను రా, గారెలు బూరెలు అన్ని చేస్తాను. బాగా తినండి, బాగా తిని గుర్రు పెట్టి నిద్రపోనువ్వు. అంతకంటే వేరే పని లేదు కదా మీకు. థ్యాంక్ యూ మమ్మీ, నేను ఫ్రెష్ ఇస్తాను. ఏవండి ఇంకా ఎంతసేపు ఫోన్ చూస్తారు? మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. జస్ట్ ఎ మినిట్. ఫోన్ కి ఛార్జింగ్ అయిపోదా? ఏంటండి అన్నారు? బ్యాటరీ ఛార్జ్ అయిపోవాలి. ఎవరు బ్యాటరీ? డొనాల్డ్ ట్రంప్ గారులే. వాట్? ప్రెసిడెంట్ పదవి పోయింది కదా, పని పాట లేక ఫోన్ చూస్తున్నారంట. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. వసుహారికలు ఎక్కడా? బాగుందమ్మా. వసు ఏ చీర కట్టినా బాగుంటుందండి. ఈ చీరలో ఇంకా అందంగా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ మామయ్య. ఆ శారీ నీకు చాలా బాగా సెట్ అయిందమ్మా. థ్యాంక్ యూ బావగారు. ఈ చీరలో నువ్వు కుందన బొమ్మలా ఉన్నావు వసు. థ్యాంక్ యూ అక్క. ఆ చీర ఏం బాగుంది, అంతలా పొగుడుతున్నారు. అది చిత్త శారీ ఆంటీ, మన ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు. మీ అందరి
అభి టిఫిన్ చేద్దాంరా. అందరూ పొగిడారు ఈ తండ్రి కొడుకులు తప్ప. నేను వేస్తాను. పర్లేదు వేసుకుంటా. పోనీ వడవేయాలా? చట్నీ వేసుకుంటా. మమ్మీ ఉప్మా పెసరట్టు ఏది? ఉప్మా లేదు, పెసరట్టు లేదు, పెట్టింది తిను. ఉప్మా పెసరట్టు చెయ్యొచ్చు కదమ్మా. రోటి పచ్చడి కూడా చేయలేదండి. నేను కిచెన్ లోకి వచ్చేసరికి పావని యొక్క పల్లీల చట్నీ చేసేసింది. ఈ చట్నీయే తినండి. ఓకే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు మావయ్య. ఎందుకో కోపంగా ఉన్నావేంటమ్మా? అదేం లేదు బావగారు. మమ్మీ నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు బల్బు వెలిగినట్టుంది. చెప్పు చెప్పు బన్నీ. ఏంటి? రేపు తప్పకుండా ఉప్మా పెసరట్టు చేయాలి. చేస్తాన్రా. ఉప్మా పెసరట్టుతో పాటు అట్ల కాడతో నీకు వాతలు కూడా పెడతాను. అదేంటదినా పాపం బన్నీ అంతగా అడిగితేను? వాడికి కావలసినవన్నీ అడుగుతాడు గాని చెప్పాల్సినవి మాత్రం చెప్పడు. మీకు నేను ఒకటి చెప్పనా వసు గారు? అమ్మయ్యా, ఇప్పటికైనా ఇనికి నా చీర కనబడిందన్నమాట. చెప్పండి చెప్పండి. చీర గురించేనా? చట్నీ గురించి. ఈ పల్లీలు చట్నీ ఎలా చేస్తారు? పల్లీలు దోరగా వేయించి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసి పుట్నాలు కొబ్బరి తురుము ఇవన్నీ వేసి అన్ని కలిపేసి చట్నీ చేస్తారు. వావ్, వెరీ గుడ్, వెరీ టేస్టీ. కానీ ఒక చిన్న ప్రాబ్లం, మీరు పోపు వేయడం మర్చిపోయారు. ఏమైంది వసు? అభి ఏమన్నాడు? ఏమీ అనలేదు. నా వంక కన్ను తన్ను చూడలేదు. బన్నీ కూడా ఏం చెప్పలేదు. మీ అందరికీ కనిపించిన ఈసారి వాళ్ళకెందుకు కనిపించట్లేదు? అందుకే నా కోపంగా ఉన్నావు. కడుపు మండిపోతుందక్క. చట్నీ గురించి అడుగుతారే తప్ప శారీ గురించి చెప్పకపోగా ఆఖరికి తన చేతులు చీర కొంగుతో తుడుచుకుని వెళ్ళిపోయారు. వసు తనేదో ఆఫీస్ టెన్షన్లో ఉన్నట్టున్నాడు. ఈవినింగ్ వచ్చాక చెప్తాడనుకుంటా. సాయంత్రం చెప్పకపోని అప్పుడు చెప్తానాయన సంగతి.
ఇది నేను అడక్క ముందు చెప్పాలి ఇప్పుడు కాదు ఈ సారీ నాకు చాలా బాగా సూట్ అయింది మమ్మీ ఈ సారీలో నేను సూపర్ గా ఉన్నా పట్టిన కాక చాలు పక్కకి ఎల్రా తండ్రి కొడుకులు నాటకాలు ఆడుతున్నారు ఎవరో బయట అమ్మాయిని చూసి మెచ్చుకుంటారు గాని తన్ను మెచ్చుకోరా మిమ్మల్ని అయ్యో పాపం అనకూడదు ఆడవారి మాటలకి అర్థాలు వేరు అంటారు కానీ నిజానికి మగాళ్ళ చేష్టలకి అర్థాలు వేరు అనాలి ఆ పేరుతో సినిమాలు సీరియల్లు తీయాలి ఆ పేరుతో ఒక మహా గ్రంథమే రాయొచ్చు అమ్మవసు కాస్త తలనొప్పిగా ఉంది కొంచెం స్ట్రాంగ్ గా కాఫీ ఇవ్వవా అదే చేతో నాకు బ్లాక్ కాఫీ ఇవ్వక मम्मी रक्तरा ప్రశాంతంగా కూల్ గా ఉన్నావు అవునవును లేదు నేను కోపంగానే ఉన్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావు హారిక చెప్పవే ప్రామిస్ అక్క నిజమే చెప్తున్నాను లేదు నేను కోపంగానే ఉన్నాను ఏమైంది నీకు అలా అంటే ఇలా అంట ఇలా అంటే అలా అంటావు నేను ఏమైనా అంటాను తిరిగి నన్ను అంటారా అనగలరా అనగలరా చెప్పండి ఎందుకే ఇంత పోనకం అమ్మోర్ వచ్చినట్టు అంత ఆవేశం ఏంటి వసుకు మూడిం బాలేనట్టుంది మనమే వెళ్ళి కాఫీ చేసుకుందాం రండి ఆంటీ అవునే అదే మంచిది పద ఆగండి చీరలా ఉంది చెప్పండి చాలా బాగుందక్క సూపర్ గా ఉంది ఈ చీరలో నువ్వు అమ్మవారిలాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా బయలుదేరండి సరే సరే పదో పదో చీర గురించి చెప్పకుండానే ఆఫీస్ కి వెళ్తారైనా సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాను